హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హిందీ లాంగ్వేజ్లో ఒక మంచి హర్ రెండు థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ వారం నుండి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతూ ఉన్న ముంజియా మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీని ఏమనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీస్ స్టార్ట్ అవ్వగానే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం కొంకణనే ఊరిలో ఉండే గోటియా అనే పిల్లాడిని తన అమ్మ కర్రతో బాగా కొడుతూ ఉంటుంది ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి గోటియా అదే ఊర్లో ఉండే తనకంటే వయసులో ఏడు సంవత్సరాలు పెద్దదైన మున్ని అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటాడు అయితే ఈరోజు మున్నికి మరొక వ్యక్తితో పెళ్లి జరగబోతుంది అని తెలుసుకున్న గోటియా మున్నిని తన తప్ప ఎవరూ పెళ్లి చేసుకోవద్దు అని పెళ్ళికొడుకు తాగే టీలో ఎలకల మందు కలిపి చంపాలని చూస్తాడు కానీ ఈ విషయం తెలిసిన పెళ్ళికొడుకు టీ తగకుండా పడేసి అదే విషయం గోట్యా అమ్మకి చెప్పడంతో గోట్యా అమ్మకి చాలా కోపం వచ్చి గోటియాతో మున్నిని కంటే ఏడు సంవత్సరాలు పెద్దది అని ఎంత చెప్పినా వినకపోవడంతో గోటియాని బాగా కొట్టి ఒక పక్క మున్నికి మరొక వ్యక్తితో పెళ్లి జరుగుతూ ఉండగా మరొక పక్క గోటియా అమ్మ గోటియాకి ఉపనయనం చేయించి తన జుట్టు తీపిస్తుంది దాంతో గోటియా కోపంతో రగిలిపోతాడు సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి గోటియా ఆ ఊరికి దగ్గరలో ఉండే చేతబడవులు నిర్వహించే చేతక్వాడి అనే ఫారెస్ట్ ఏరియాకి తన చెల్లెలు గీతాన్ని వెళ్తాడు గోటియా చెల్లెలు ఆ ప్లేస్ని చూసి భయపడిపోతూ మనం ఈ ప్లేస్కి ఎందుకు వచ్చామని అడగ దానికి గోటియా మున్ని నాకు మాత్రమే దక్కాలి అని తనకి బ్లాక్ మ్యాజిక్ బుక్ చూపించి ఈ బుక్లో విన విధంగా పూజ చేసి మున్ని నాకు దక్కేలా చేసుకుంటాను అని అక్కడే ఒక చెట్టుకి ఉన్న భయంకరమైన బొమ్మ ముందు కూర్చుని మంత్రాలు చదువుతూ ఉంటాడు అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అలా కాసేపటికే గోటియా తన చెల్లెలు గీతాన్ని చంపాలని చూస్తాడు నిజానికి ఆ బుక్లో మనకి కావలసిన వారు మనకి దక్కాలి అంటే నరబలి ఇవ్వాలి అని ఉంది అందుకే తన చెల్లెల్ని చంపబోగా గోటియా చర్యలు గీత ఫుల్గా భయపడిపోయి గోటియా నుండి తప్పించుకుని గోటియాని వెనక్కి తోయగా గోటియా కాలు జారి కింద పడడంతో తలకి బలమైన గాయమై శ్రోకోల్పోతాడు అది చూసిన గోటియా చర్యలు భయంతో ఊర్లోకి వెళ్ళి తన పేరెంట్స్ అండ్ ఫ్యామిలీని అక్కడికి తీసుకుని రాగా అప్పటికే గోటియా చనిపోయి ఉంటాడు దాంతో గోటియా పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ చాలా బాధపడి తనకి అంత్యక్రియలు పూర్తి చేస్తారు తర్వాత గోటియా అస్థికలను పెద్దలు గోటియా చనిపోయిన అదే చెట్టు కిందనే భూమిలో పాతిపెట్టి ఆ చెట్టు క్ష బంధనం చుడుతూ ఉంటారు అదంతా చూసిన గోటియా అమ్మ ఇలా ఎందుకు చేస్తున్నారని వారిని అడక్క దానికి వారు నీ కొడుక్కి ఉపనేయం జరిగి పది రోజులు కూడా పూర్తి అవ్వకముందే చనిపోయాడు ఇలా బంధనం చేయకపోతే తన ఆత్మ నిద్రలేచి ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసులాగా అవుతాడు అని చెప్తాడు అది విన్న గోటియా చెల్లెలు అయితే తను మూంజియా అవుతాడా అని షాక్ లో ఉండిపోతుంది సీన్ కట్ చేస్తే అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి మూవీ స్టోరీ ప్రెజెంట్ లో పూణే సిటీలో ఉండే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన బిట్టు చూపిస్తారు బిట్టు ఫ్యామిలీలో తన అమ్మ పమ్మి అండ్ నానమ్మ ఉంటారు అయితే బిట్టుకి భయం ఎక్కువ ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటాడు ఇంకా బిట్టు ఫాదర్ చనిపోయి ఉంటాడు అయితే బిట్టుకి తన ఫాదర్ ఎలా చనిపోయాడో తెలియదు అయితే బిట్టు అమ్మ సిటీలోనే ఒక సెలూన్ రన్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది బిట్టు కూడా తన అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటాడు కానీ బిట్టుకి బయటికి వెళ్ళి హెయిర్ స్టైలిస్ట్ కోర్స్ నేర్చుకోవాలని ఉంటుంది కానీ తన అమ్మకి బిట్టుని బయటకు పంపడం ఇష్టం లేక వద్దు అని చెప్తూ ఉంటుంది దాంతో బిట్టు కొంచెం ఫీల్ అవుతాడు నెక్స్ట్ సీన్ లో ఒక రోజు బిట్టుతో తన అమ్మ నిన్ను కలవడానికి నీ చిన్నటి ఫ్రెండ్ బేలా వచ్చింది అని చెప్పగా అది విన్న బిట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బేలాని కలవడానికి వెళ్తాడు నిజానికి బేలా తన హైయర్ స్టడీస్ కోసం చిన్నతనంలోనే యుఎస్కి వెళ్ళి చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఉంటుంది బిట్టు అండ్ బేలా ఒకరినొకరు మొదట చూసుకోగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే బేలా బిట్టుకి తన యుఎస్ ఫ్రెండ్ అయిన కూబాని పరిచయం చేస్తుంది బేలా అండ్ కూబా క్లోజ్నెస్ చూసి బిట్టు కొంచెం డల్ అవుతాడు అప్పుడే బేలా బిట్టు ఫ్యామిలీతో తను జుంబా సెంటర్ స్టార్ట్ చేస్తున్నా అని ప్రారంభోత్సవానికి ఇన్వైట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత బిట్టు తన ఫ్రెండ్ దినేష్ని కలవడానికి వెళ్తాడు నిజానికి దినేష్ వీడియో ఎడిటింగ్స్ అండ్ ప్రమోషనల్ వీడియోస్ చేస్తూ ఉంటాడు బిట్టు తనకి బేలా జుంబా సెంటర్ గురించి చెప్పి ఒక ప్రమోషనల్ వీడియో రెడీ చేసి ఇవ్వమని చెప్పగా దానికి తను కూడా ఓకే అని చెప్తాడు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు బేలా జుంబా సెంటర్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగా బిట్టు అండ్ తన ఫ్రెండ్ అదంతా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు బేలా ఆ జుంబా సెంటర్కి కుబేలా అని పేరు పెట్టి బిట్టు దగ్గరికి వచ్చి నీకు కూబా ఎలా అనిపించాడో అని అడుగుతూ ఉండగా అదే టైంకే కూబా అందరి ముందు బేలాకి ప్రపోజ్ చేసి తన చేతికి రింగు కూడా పెట్టేస్తాడు అదంతా చూస్తున్న బిట్టు మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు ఎందుకంటే బిట్టు కూడా చిన్నప్పటి నుండి బేలాని ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి బిట్టుకి అప్పుడప్పుడు గోటియా చేతబడి చేసిన అదే చేతకువాడి ప్లేస్ చెట్టు కలలో వచ్చి భయపెడుతూ ఉంటుంది అని నిజానికి బిట్టు ఫ్యామిలీది కూడా చేతకువాడి ప్లేస్ ఉన్న అదే కొంకన్ ఊరే కాబట్టి నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం బిట్టు తన అమ్మ అండ్ నానమ్మ ముగ్గురు కలిసి బస్సులో తమ సొంత ఊరైన కొంకన్ కి బయలుదేరతారు ఎందుకంటే బిట్టు బాబాయ్ కూతురైన రుక్కు ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ కోసం నిజానికి బిట్టు అమ్మకి బిట్టుని తీసుకుని ఆ ఊరికి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు అప్పుడే బిట్టు అమ్మతో తన నానమ్మ నీకు నీ మర్దికి మధ్య ఎన్ని గొడవలైనా ఉండవచ్చు కానీ రుకు కోసం వెళ్ళక తప్పదు అనగా దానికి పమ్మి రుక్కు అంటే నాకు కూతురు లాంటిదే కానీ బిట్టుని ఆ తీసుకెళ్లడం నాకు ఎందుకో ఇష్టం లేదు అని చెప్తుంది అంటే ఆ ఊర్లో అప్పటికే ఏదో భయంకరమైన సంఘటనలు జరిగాయని అర్థమవుతుంది అవేంటి అనేది మూవీ స్టోరీ ముందుకు వెళ్లే తెలుస్తుంది ఇంకా అలా బిట్టు ఫ్యామిలీ కొంకణ ఊరికి చేరుకోగా రుక్కు బస్ స్టాప్ దగ్గరికి వచ్చి బిట్టు అండ్ ఫ్యామిలీని రిసీవ్ చేసుకుని వారిని తీసుకుని ఇంటికి వెళ్తుంది అయితే బిట్టు అమ్మ అండ్ బిట్టు బాబాయ్ బాలు మాత్రం ఇప్పటికీ ఇద్దరు ఒకరి మీద ఒకరికి కోపంతో అస్సలు మాట్లాడుకోరు అప్పుడే బిట్టు అండ్ రుక్కు ఊరు చూడడానికి స్కూటీ మీద బయలుదేరతారు అలా ఇద్దరు బీచ్కి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే బిట్టు దూరంగా కనిపిస్తున్న చేతకవాడి ప్లేస్ను చూసి తనని ఎవరో పిలుస్తున్నట్లు ఫుల్గా భయపడిపోయి రుక్కుతో నీకు మా నాన్నకి అసలు ఏమైందో తెలుసు అని అడగ్గా బిట్టు బిహేవియర్ చూసిన రుక్కు నాకు తెలియదు అని బిట్టుని అక్కడ నుండి తీసుకుని ఇంటికి వెళ్తాను ఇంతలా ఉంటే మరో పక్క బాలు తన అమ్మ అండ్ బిట్టు అమ్మతో నేను చేతకవాడి ప్లేస్ అమ్మాలి అనుకుంటున్నా ఆల్రెడీ ఆ ప్లేస్ ని కొనడానికి బయర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు అందుకే ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు అనగా దానికి బాలు అమ్మ తనతో అది శపించబడిన ప్రాంతం అది ఇతరులకు అమ్మడానికి ఒప్పుకోను అనగా దానికి బాలు ఇప్పుడు అన్నయ్య బ్రతికి ఉండి అమ్మాలి అని అడిగితే పేపర్స్ మీద వెంటనే సంతకాలు పెట్టేదానివి కదా అయినా అసలు ఆ చేతక్వాడి ప్లేస్ అమ్మాలి అనే ఐడియా అన్నయ్యదే కదా డబ్బు అవసరం ఉండి అన్నయ్య ఆ ప్లేస్ అమ్మడానికి రెడీ అయ్యాడు అన్నయ్య చెప్పాడు కదా ఆ ప్లేస్ కాదు శపించబడినది ఆ చెట్టు మాత్రమే అని అందుకే ఆ చెట్టును తగలబెట్టడానికి వెళ్ళి మనకే దూరం అయిపోయాడు అని చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన బిట్టు అదంతా విని అసలు మా నాన్నకి ఏం జరిగింది చెప్పండి బాబాయ్ అని అడగ్గా దానికి బాలు మీ నాన్న ఒక పిచ్చోడురా అందుకే ఎంత చెప్పినా వినకుండా చేతకవాడిలోని చెట్టుని తగలబెట్టడానికి ఒంటరిగా అక్కడికి వెళ్ళి దాన్ని తగలబెట్టే టైంలో సముద్రంలో పడి చనిపోయాడని చెప్పడంతో అది విన్న బిట్టు చాలా బాధపడి వాళ్ళ ఫ్యామిలీ అందరూ తనని ఆగమని ఎంత చెప్తున్నా సరే బిట్టు స్కూటీ మీద ఒంటరిగా చేతకువాడిలోని ఆ ప్లేస్ కి వెళ్తాడు అలా బిట్టు ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చూస్తూ ఉండగా అప్పుడే మూంజియాగా మారిన గోట్యా బిట్టుని చూసి తన ముందుకి రాగా బిట్టు మూంజియాని చూసి ఫుల్ గా భయపడిపోగా మూంజియా బిట్టు బిట్టుపై అటాక్ చేయడంతో బిట్టు గట్టిగా అరుస్తాడు మరోపక్క బిట్టు ఫ్యామిలీ బిట్టు కోసం ఊరంతా వెతుకుతూ ఉంటారు అప్పుడే బిట్టు నానమ్మకి బిట్టు స్కూటీ చేతకవాడి దగ్గర ఉంది అని తెలియడంతో ఎలాగైనా బిట్టుని కాపాడాలి అని పాత ట్రంక్ పెట్ట నుండి ఒక కర్రని తీసుకుని ఒంటరిగా చేతకవాడీ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు ముందు నిల్చుంటుంది అప్పుడే మోన్జితను చూసి ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ ఇక్కడికి వచ్చావా అని నవ్వుతుంది ఇక్కడే రివులే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి బిట్టు నానమ్మ ఎవరో కాదు గోట్యాచెలలు గీత అని అప్పుడే తను మోన్జియాకి ఆ కర్ర చూపించి మర్యాదగా బిట్టు ఎక్కడ చూపించు తనని వదిలే అనే కర్రతో బెదిరించగానే ఆ కర్ర చూడగానే ఫుల్గా భయపడిపోయి బిట్టుని వదిలేస్తుంది నిజానికి గోట్య అమ్మ తనని చిన్నతనంలో ఇదే కర్రతోనే బాగా కొడుతూ ఉంటుంది అందుకే ఆ కర్రను చూడగానే భయపడిపోతుంది అలా బిట్టుని తన నానమ్మ నుండి తీసుకుని వెళ్తూ ఉండగా అప్పుడే మోన్జియా బిట్టు వీపు మీద తన చేతి ముద్ర వేయగానే బిట్టు విచిత్రంగా ప్రవర్తిస్తాడు అది చూసిన నానమ్మ బెదిరించి వెంటనే బిట్టుని తీసుకొని చేతకవాడి ప్లేస్ నుండి బయటకు వచ్చి బీచ్లోకి వచ్చి నిలబడుతుంది అప్పుడే బిట్టుతో తన నానమ్మ అప్పుడు నాకు తెలియక మీ నాన్నతో చెట్టును కాల్చడానికి పంపించి తప్పు చేశా అయినా మూంజియాగా మారింది ఎవరో కాదు మా అన్నయ్య గోట్యాని అని అంతా చెప్పి అయినా తను ఆ చెట్టు అండ్ చేతకువాడి ప్లేస్ వదిలి బయటికి రాలేడు తను ఆ చెట్టుకే బంధించారు అని చెప్తూ ఉంటుంది కానీ ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే బిట్టు విపు మీద ముంజియా చేతి ముద్ర మెరిసి వెంటనే ముంజియా అక్కడికి వచ్చి బిట్టు నానమ్మ మెడ విరిచి చంపేస్తాడు అది చూసిన బిట్టు మైండ్ బ్లాక్ అయి శ్రో కొలుపోతాడు సీన్ కట్ చేస్తే బిట్టుకి శ్రో రాగానే హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు వెంటనే అక్కడే ఉన్న రుక్కుతో నానమ్మ ఎక్కడాని అడగ్గా చనిపోయింది అని చెప్పడంతో బిట్టు చాలా బాధపడతాడు అలా తన నానమ్మకి అంత్యక్రియలు పూర్తయ్యాక బిట్టు బాబాయ్ బాలు బిట్టు వలనే తన అమ్మ చనిపోయింది అతని చేతకు వెళ్ళడం వల్ల ఇలా జరిగిందని ఇప్పుడు నా కూతురు ఎంగేజ్మెంట్ కూడా ఆగిపోయింది దీని అంతటి కారణం బిట్టునే అని నానా మాటలు అంటూ ఉండడంతో అదంతా చూస్తున్న బిట్టు అమ్మ పమ్మి బాధతో వెంటనే బిట్టును తీసుకుని ఆ ఊరు నుండి బస్సులో పూణేకి బయలుదేరుతుంది బిట్టు జరిగిందే తలుచుకుని చాలా ఎమోషనల్ అవుతాడు అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే బిట్టుకి మూంజియా కనిపించడంతో ఫుల్గా భయపడిపోతాడు మూంజియా బిట్టుతో నేను నీకు మాత్రమే కనిపిస్తాను ఇప్పటి నుండి నువ్వే నా చెట్టు నాకు చేతకువాడి నుండి విడుదల దొరికింది ఇక నేను నీతోనే నాకు నా మున్ని కావాలి బిట్టు నా మున్నిని వెతుకు మూంజియా మున్నిని పెళ్లి చేసుకుంటాడు మున్నిని వెతుకొని పదే పదే అంటూ ఉండడంతో బిట్టు ఫుల్గా భయపడిపోతాడు అలా మూంజా బిట్టుతో పాటు పూణేకి వెళ్తుంది నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి బిట్టు తన రూమ్లో నిద్రపోతూ ఉండగా అప్పుడే మూంజా బిట్టు రూమ్ వచ్చి బిట్టుతో మున్ని ఎక్కడ ఉందో కనిపెట్టు మున్ని నాకు కావాలి తనని నేను పెళ్లి చేసుకోవాలి అని బిట్టుని కొడుతూ ఉంటాడు అలా రోజు నుండి ప్రతిరోజు రాత్రి అవ్వగానే మూంజా బిట్టులో నుండి బయటికి వచ్చి మున్నిని వెతకమని కొడుతూ అలా రాత్రి మొత్తం మున్ని కోసం వెతికిస్తూ ఉంటాడు నిజానికి బిట్టుకి అసలు ఈ మున్ని ఎవరో ఎలా ఉంటుందో కూడా తెలియదు కానీ చీకటి పడినప్పటి నుండి మున్ని కోసం వెతుకుతూ ఉంటాడు అలా రాత్రంతా బయట తిరుగుతూ నీరసంగా తయారవుతున్న బిట్టును చూసిన తన అమ్మకి బిట్టు తన నానమ్మ చనిపోయిన బాధలో డ్రగ్స్ తీసుకుంటూ చెడిపోతున్నాడు అనుకుని అదే విషయం బిట్టు ఫ్రెండ్ అయిన దినేష్కి చెప్పి బాధపడగా అదంతా విన్న దినేష్ బిట్టుని కలిసి అదే విషయం గురించి అడగ్గా దానికి బిట్టు మూంజా గురించి అంతా చెప్తాడు అదంతా విన్న దినేష్ బిట్టు చెప్పింది మొదట నమ్మడు కానీ తన వీపు మీద ఉన్న చేతి ముద్ర చూసి అదే రోజు రాత్రి అవ్వగానే మూంజా వచ్చి బిట్టుతో పాటు దినేష్ ని కూడా భయపెట్టడంతో దినేష్కి మూంజా కనిపించారు పోయినా సరే చెప్తుంది నిజమని అర్థమయ్యే మూంజాకి ఏం కావాలని అడగ్గా నాకు మున్ని కావాలి వెతకండి నేను మున్నిని పెళ్లి చేసుకోవాలి అని ఇద్దరిని బాగా కొట్టి భయపెడుతుంది దాంతో అసలు ఎలా ఉంటుందో తెలియని మున్నిని ఎలా వెతకాలో అని బాగా ఆలోచించగా అప్పుడే బిట్టుకి గోటియా చిన్నతనం నుండే తనని ప్రేమిస్తున్నాడు అంటే మున్నిది కూడా కొంకన్ ఊరే అయి ఉంటుంది అని మున్ని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కొంకన్ ఊరిలో ఉండే రుక్కుకి ఫోన్ చేసి మున్ని గురించి కనుక్కోమని మున్ని పూర్తి పేరు చెప్పగా అది విన్న రుక్కు మున్ని ఫ్యామిలీ చాలా కాలం కిందటే ఊరి వదిలి వెళ్ళిపోయారు అని తన ఇంటిని మన ఫ్యామిలీ వారే కొన్నారు అని ఒకవేళ తన ఫోటో దొరికితే నీకు వాట్సాప్ చేస్తా అని చెప్తుంది అది విన్న బిట్టు ఫోటో వెతికి త్వరగా పంపు అంటాడు తర్వాత రోజు రుక్కు మున్ని గురించి ఊరిలో ఎంక్వైరీ చేసి చాలా కష్టపడి మున్ని ఫ్యామిలీ ఫోటో సంపాదించి ఆ ఫోటోని బిట్టుకి పంపుతుంది బిట్టు ఆ ఫోటోలోని మున్నిని చూస్తూ ఉండగా దినేష్ ఆ ఫోటోలోని మున్నిని చూసి ఈ మున్ని ఎవరో కాదు బేలా అమ్మమ్మ తను ఇంకా బ్రతికే ఉంది అని చెప్పడంతో అది విన్న బిట్టు అదే విషయం మోంజాకి చెప్పి వారి ఇంటికి తీసుకుని వెళ్తాడు అయితే అప్పటికే మున్ని చాలా ముసల్దైపోయి ఉంటుంది దాంతో బిట్టు తనతో మూంజియా గురించి ఏమీ చెప్పలేకపోతాడు అలా కాసేపటికే అండు దినేష్ మూంజాని అక్కడ నుండి తీసుకెళ్తూ ఉండగా అప్పుడే బేలా అక్కడికి వచ్చి బిట్టుని హక్ చేసుకుని మీ నాన్నమ్మ చనిపోయినప్పుడు రాలేకపోయాను అని సారీ చెప్తుంది బేలాని చూసిన మూంజియా బేలాని టచ్ చేయాలి అని చూడగా బిట్టు అండు దినేష్ మూంజియాని వెంటనే అక్కడ నుండి తీసుకుని వస్తారు అయితే మున్నిని చూపించాక కూడా మూంజియా వారిపై కోపంగా ఉండడంతో దినేష్ మూంజియాతో మీకు మీ మున్ని దొరికింది కదా మీ పెళ్ళి ఎక్కడ చేయమంటారు మున్నిని ఎక్కడికి తీసుకుని రమ్మంటారు చెప్పండి అని అడగ దానికి మూంజా మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి చెప్తుంది అదేంటంటే ఇప్పుడు నాకు మున్ని వద్దు బేలా కావాలి తనతో నా పెళ్ళి తనని చేతకవాడిలోని అదే చెట్టు దగ్గరికి తీసుకుని రండి అప్పుడు తనని బలి ఇచ్చి తర్వాత ఇద్దరం కలిసిపోతామని చెప్తాడు అది విన్న బిట్టు షాక్ అయ్యి నేను అలా చేయలేను అనగా దానికి మూంజ నువ్వు బేలాని అక్కడికి తీసుకుని రాకపోతే ముందు నీ అమ్మని తర్వాత నీ ఫ్యామిలీ అందరినీ చంపుతా అని బెదిరించడంతో బిట్టుకి ఏం చేయాలో అర్థం కాదు నెక్స్ట్ సీన్లో ముంజియా నుండి బేలాన్ని ఎలా కాపాడాలని బాధపడుతున్న బిట్టుని చూసిన దినేష్ బిట్టు ప్రాబ్లం సాల్వ్ చేసేందుకు బిట్టుని తీసుకుని తనకు తెలిసిన దెయ్యాలు పట్టిన వారి బాడీ నుంచి దెయ్యాలు విడిపించే ఎల్విష్ అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి తను దెయ్యాలు మనుషుల బాడీ నుంచి ఎలా విడిపిస్తాడో చూపించి తనని కలిసి తనతో మాట్లాడించగా ఎల్విష్ ఓవర్ బిల్డప్ చూసిన బిట్టుకి ఎల్విష్కి దెయ్యాలు విడిపించేంత సీన్ లేదు అని అక్కడి నుంచి వెళ్ళబోతాడు అప్పుడే ఎల్విష్ బిట్టు వీపు మీద ఉన్న చేతి ముద్రని చూసి ముంజా అని పిలుస్తాడు అది విన్న బిట్టువాడు దినేష్ తాము ముంజియా గురించి ఏమీ చెప్పకుండానే ఇది ముంజియా పనే అనడంతో మీకు ముంజా గురించి ఎలా తెలుసు అని అడగ్గా ఎల్విష్ ముంజియా గురించి చెప్తూ నేను ఇప్పటికే నలుగురిని ముంజియా పట్టి పీడిస్తున్న వారి కేసులు చూశాను వారి శరీరం నుండి ముంజాలను తరిమి కొట్టాను అని ఉపనయనమైన పది రోజుల్లోపే అబ్బాయిలు చనిపోతే తను ముంజా అంటే బ్రహ్మరాక్షసుడు అవుతాడు అని ముంజా తన బ్లడ్ రిలేటివ్స్ కి మాత్రమే కనిపిస్తాడు అని ముంజా ఆ చెట్టు నుండి విడుదలయ్యాక తన బ్లడ్ రిలేటివ్స్ వారి బాడీలోనే ఉంటూ తన అసంపూర్ణ కోరిక తీర్చేదాకా వారిని వదిలిపెట్టడు అనగా అదంతా విన్న బిట్టు ఎల్విష్ కి పెళ్లి కోరిక గురించి చెప్తాడు అది విన్న ఎల్విష్ మూంజియా పెళ్లి చేసుకోవాలి అంటే తను పెళ్లికి ముందు ఖచ్చితంగా ఫిజికల్ ఫామ్ లో ఉన్న ఒక మేకలోకి రావాల్సి ఉంటుంది అప్పటికే మూంజియా బ్లడ్ రిలేటివ్స్ ఒకరు తమ రక్తంతో మేక మొహం మీద ఒక జడ్డు గుర్తు వేయాలి అప్పుడు మాత్రమే మూన్జియా మేక బాడీలోకి ప్రవేశిస్తుంది అని తర్వాత తను కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేసుకుంటుంది ఇక వెంటనే ఆ అమ్మాయిని బలి ఇచ్చి అలా ఇద్దరు దెయ్యాలుగా మారి కలిసి ఉంటారు అని చెప్తాడు అది విన్న బిట్టు అయితే అని మనం ఆపలేమా అని అడగ దానికి ఎల్విష్ ఆపడం కాదు అంతం చేయవచ్చు అది ఎలా అంటే మూంజియా బాడీలోకి ప్రవేశించాక పెళ్లి కంటే ముందే మీరు మేకను చంపగలిగితే బాడీలో ఉన్న మూంజియా కూడా చనిపోతుందని చెప్తాడు అలాగే దీనికోసం నేను మీకు హెల్ప్ చేస్తా కానీ ముందు మీరు బేలాని చేతకువాడికి ఎలా తీసుకెళ్లాలో ఆలోచించండి అని చెప్తాడు అదంతా విన్న బిట్టు అండ్ దినేష్ బేలాకి ఏం చెప్పి తీసుకెళ్లాలని బాగా ఆలోచించగా బిట్టుకి ఒక ఐడియా వస్తుంది అదేంటంటే బేలాకి తన జూంబా సెంటర్ కోసం ఒక యాడ్ షూట్ చేయాలి అని అదే విషయం తనకి చెప్పి అందుకే కొంకణ ఊరికి రావాలి అని అడగగా జూంబా సెంటర్ కోసం యాడ్ అనడంతో బేలా ఓకే అని చెప్తుంది దాంతో బిట్టు అండ్ దినేష్ తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు బిట్టు దినేష్ బేలా అండ్ ఫ్రెండ్స్ పమ్మి ఎల్విష్ ఇలా అందరూ కలిసి కొంకణ ఊరికి బయలుదేరుతారు అలా కొంకణూర్లో అందరూ రుక్కు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ బిట్టు అండ్ దినేష్ బేలా జుంబా సెంటర్ యాడ్ షూట్ చేస్తూ ఉంటారు అయితే వాళ్ళందరూ తమ ఇంట్లో ఉండటం బిట్టు బాబాయ్ బాలుకి అస్సలు ఇష్టం ఉండదు అదే రోజు సాయంత్రం బేలా అండ్ బిట్టు బీచ్లో ఉండగా అప్పుడే బేలా బిట్టుతో కూబా నన్ను తనతో పాటు లండన్కి రమ్మని ఫోర్స్ చేస్తున్నాడు కానీ నాకు ఇక్కడే ఉంటూ జుంబా సెంటర్ రన్ చేయాలని ఉంది అందుకే కూబాతో బ్రేకప్ చేసుకోవాలి అనుకుంటున్నా అనగా అది విన్న బిట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే కూబాతో అయితే ఇంకా బేలా తనకి దక్కుతుంది అని కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి కూబా వచ్చి బేలాకి సారీ చెప్పి నేను బాగా ఆలోచించా ఇక మీదట నేను కూడా నీతో పాటే పూణేలే ఉంటూ జుంబా సెంటర్ ఇకలో హెల్ప్ చేస్తా అని చెప్పడంతో అది విన్న బేలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా ఇద్దరు మళ్ళీ హక్ కూడా చేసుకుంటారు అది ఎంత చూస్తున్న బిట్టు మళ్ళీ బేలా తనకి దక్కదు అని అర్థమయ్యి చాలా ఫీల్ అవుతాడు అలా బేలాండు కూబా కలిసి మాట్లాడుకుంటూ కిస్ చేసుకోబోగా అప్పటికే చీకటి పడడంతో బిట్టు బాడీలో నుండి మూంజియా బయటికి వచ్చి అది చూసి బేలా తనది అనే కోపంతో కూబా కాళ్ళు పట్టుకుని చెట్లలోకి లాకెళ్లి దాడి చేస్తుంది నెక్స్ట్ సీన్ లో బిట్టు బేలా అండ్ దినేష్ కూబాని హాస్పిటల్ కి తీసుకెళ్లగా కూబాని చెక్ చేసిన డాక్టర్ వారితో కూబాపై ఏదో అడవి కుక్క దాడి చేసి ఉండవచ్చు అని అయితే ఈ దాడిలో కూబా ప్రైవేట్ పార్ట్స్ అయిన గులాబ్ జామ్స్ ని అడవి కుక్క తినేసింది అని తన ఇంకా సంసారానికి పరికిరాడు అని చెప్పడంతో అది విన్న బేలా షాక్ అయి శ్రకొల్పోయి పడిపోతుంది నిజానికి ఇదంతా మూంజియా చేసి ఉంటుంది తర్వాత ిట్టువాండు దినేష్ మూంజియాతో నువ్వు ఇలా చేస్తే బేలాతోని పెళ్లి చేయడం కష్టమని పెళ్ళయ్యేదాకా కూల్గా ఉండమని చెప్తూ ఉంటారు అయితే అదే టైంకే బిట్టుతో మాట్లాడడానికి వచ్చిన రుక్కు మూంజియాని చూసి షాక్ అయ్యి ఫుల్గా భయపడిపోతుంది రుక్కు కూడా మూంజాకి బ్లడ్ రిలేటివ్సే కాబట్టి తనకి కూడా మూంజియా కనబడుతుంది బిట్టు రుక్కుని కూల్ చేసి మూంజియా గురించి అలాగే బేలాతో పెళ్లి గురించి ప్లాన్ గురించి అంతా చెప్తాడు సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి మూంజియా బేలాల పెళ్లి అని మూంజాకి చెప్పి ఇంకా బేలాని అక్కడికి పిలిస్తే రాదు ని బేలాకి కొబ్బరి బోండంలో కళ్ళు కలిపి తాగించి తను మత్తులో ఉండగా ఊర్లోని ఒక మేకని దొంగలించి తమతో పాటు తీసుకుని బిట్టు బేలా రుక్కువోండు దినేష్ చేతకువాడికి చేరుకుని ముందు మేకని కట్టేస్తారు అప్పుడే ఎల్విష్ వారికి ఫోన్ చేసి ఏమేం చేయాలో చెప్తూ ముందు చెట్టు ముందు మంట వెలికించి తర్వాత బిట్టు తన రక్తంతో మేక నుదుటిపైన జడ్డాకారం వేయాలి అలా గుర్తు వేయగానే మూంజా మేకలోకి ప్రవేశిస్తుంది అని తర్వాత వెంటనే మీరు మేకని చంపేయండి మేకతో పాటు ముంజియా కూడా చనిపోతుంది మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని కానీ ఇక్కడే మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే మేక నుదుటిపైన ఉన్న జెడ్డాకారం గుర్తు మీలో ఎవరి మీద ఉండకుండా చూసుకోండి ఒకవేళ ఆ గుర్తు మీలో ఎవరి మీదైనా పడితే ఆ మూంజ వారి శరీరంలోకి ప్రవేశించి మీ ప్రాణాలకి ప్రమాదం జరిగే అవకాశం ఉందని అంతా చెప్తాడు అదంతా విన్న అండ్ మిగతా అందరూ ఎల్విస్ చెప్పినట్లు చేస్తూ ఉంటారు అయితే బిట్టు మేక నుదుటిపైన తన రక్తంతో జెడ్డాకారం గుర్తు రాశాక మూంజ మేక బాడీలోకి ప్రవేశిస్తుంది దాంతో రుక్కు రుక్కువాడు బిట్టు మంత్రాలు చదువుకుంటే మేకని చంపబోగా మూంజాకి విషయామర్థమై నన్ను మోసం చేశారని గట్టిగా అరుస్తూ ఉంటుంది అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే మత్తులో ఉన్న బేలా మేక నుదుటిపైన ఉన్న జడ్డాకారం గుర్తు తన నుదుటి మీద కూడా వేసుకుంటుంది దాంతో మేకలో ఉన్న మూంజా ఆత్మ బేలా బాడీలోకి బేలా ఆత్మ మేక బాడీలోకి ప్రవేశిస్తుంది అదంతా చూస్తున్న బిట్టు రుక్కు దినేష్ షాక్లో ఉండగా బేలా బాడీలో ఉన్న మూంజా వారిపై అటాక్ చేస్తుంది దాంతో ముగ్గురు దాని నుండి తప్పించుకుని బేలా ఆత్మ ఉన్న మేకని తీసుకుని అక్కడ నుండి ఇంటికి వస్తూ ఎల్విష్కి ఫోన్ చేసి విషయం చెప్పగా అది విన్న ఎల్విష్ నేను వెంటనే మీ దగ్గరికి వస్తాను అని అయితే ఆ మేక మాత్రం జాగ్రత్త అది పోతే మీ బేలా ఇంకా నీకు దక్కదు అంటాడు అలా మేకని తీసుకుని ఇంటికి రాగా ఆ మేకను చూసిన బిట్టు బాబాయ్ బాలు ఇది నా ఫ్రెండ్ మేక దీన్ని మీరు దొంగలించారని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతాడు దాంతో బిట్టు తన అమ్మ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తాడు అయితే అదే టైంకే బేలా బాడీలో ఉన్న మోంజా అక్కడికి వచ్చి బిట్టు మిగతా వారిపై అటాక్ చేయబోగా అప్పుడే అక్కడికి ఎల్విష్ వచ్చి ఉన్న మూంజా చుట్టూ రక్షాబంధనం గీసి బంధించి బేలా ఆత్మ ప్రవేశించిన మేక బాలు తీసుకెళ్లాడు అని దాన్ని తీసుకొచ్చి బేలాబాళలోకి బేలాత్మ పంపాలి అని వెంటనే బాలుని వెతుకుంటూ వెళ్తారు అలా ఒక ప్లేస్ లో బాలు ఫుడ్ తింటూ ఉండగా తన దగ్గరికి వెళ్ళి తను తీసుకువచ్చిన మేక ఎక్కడా అని అడగ్గా దానికి బాలు ఇంకెక్కడి మేక దాన్ని చంపి వంట చేసుకుని తింటున్నా కదా ఆల్మోస్ట్ మేక మొత్తాన్ని తినేసా అంటాడు అది విన్నా అందరూ షాక్ లో ఉండిపోతారు మరోపక్క మూంజాకి కాపలాగా ఉన్న దినేష్ రుక్కుతో పాస్ వస్తున్నాయని పక్కకి వెళ్ళగా అప్పుడే బేలాబాడీలోని మూంజా రుక్కుని కన్ఫ్యూజ్ చేసి అక్కడ నుండి తప్పించుకుంటుంది అలా మూంజా బిట్టు అండ్ మిగతా వారు ఉన్న ప్లేస్కి వచ్చి వారిపై అటాక్ చేయగా ఎల్విష్ బిట్టుతో ఇప్పుడు బేలాని కాపాడుకోవడానికి మన దగ్గర ఒక మార్గం మాత్రమే ఉంది అని బాలునే మేక మొత్తాన్ని తిన్నాడు కాబట్టి బేలా ఆత్మ బాలులో అని బాలుని చెట్టు కట్టేసి తన రక్తంతోనే తన నుదుటిపైన జడ్డు గుర్తు వేస్తారు మరోపక్క దినేష్కి బేలా ఆత్మ ప్రవేశించిన మేక కనిపించడంతో దాన్ని తీసుకుని బిట్టు దగ్గరికి వస్తాడు నిజానికి బాలు తిన్నది వేరే మేకని అప్పుడే బేలా బాడీలో ఉన్న మూంజా బాలు బాడీలోకి ప్రవేశించగా మేక బాడీలో ఉన్న బేలా ఆత్మ తిరిగి తన బాడీలోకి ప్రవేశిస్తుంది అప్పుడే బాలు బాడీలో ఉన్న మూంజా అందరిపై అటాక్ చేస్తూ కొడుతూ ఉండడంతో అందరూ మూంజాకి భయపడి పారిపోతారు తర్వాత మూంజా బిట్టు అండ్ బేలా మీద అటాక్ చేసి బిట్టుని బాగా కొట్టగా తను శ్రోకొలిపోయాక బాలు బాడీలోని మూంజా బేలాని బలి ఇవ్వటానికి చేతకవాడీలోని చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్తాడు మరోపక్క అలా కాసేపటికే బిట్టుకి శ్రో రాగా అప్పుడే తన నానమ్మ ఆత్మ కనిపించి ముంజా కేవలం ఆత్మ మాత్రమే మనం భయపడితే అది భయపెడుతుంది అదే మనం తిరగబడితే భయపడుతుంది దాన్ని ఎదిరించి బేలాన్ని కాపాడు అని ధైర్యం చెప్పడంతో బిట్టు ధైర్యం తెచ్చుకొని మూంజా భయపడే కర్రని తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగా అప్పుడే మూంజా బేలాని ఇవ్వబోతూ ఉంటాడు అది చూసిన బిట్టు ఆ కర్రతో అని భయపెట్టి అదే కర్రతో తన వీపుపై బాగా కొట్టి జట్టు గుర్తు ఏర్పడేలా చేసి హింసించడంతో మూంజా మాయమవుతుంది దాంతో బిట్టు బేలాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోగా అప్పుడే మూంజా మళ్ళీ బిట్టుపై దాడి చేసి దారుణంగా కొట్టి చెట్టుకు వేలాడదీసి చంపబోగా అప్పుడే బిట్టు తన శరీరం నుండి కారుతున్న రక్తంతో చెట్టుపై జడ్డు గుర్తు వేయడంతో మూంజా బాలు బాడీలో నుండి చెట్టులోకి ప్రవేశిస్తుంది దాంతో బిట్టు అండ్ బేల మూంజా ఇంక చెట్టులోకి వెళ్ళిపోయింది అనుకుని తను ఇంక బయటికి రాలేదు అని అక్కడ నుంచి వెళ్ళబోతారు అప్పుడే చెట్టులో ఉన్న మూంజా ఆ చెట్టు ఊడలతో బిట్టు అండ్ బేలాపై దాడి చేసి చంపబోతుంది అప్పుడే బేల అక్కడే పడి ఉన్న పెట్రోల్ క్యాన్ చూసి దాన్ని తీసుకుని దాని మూత తీసి దాన్ని చెట్టుపైకి విసరడంతో పెట్రోల్ అంతా చెట్టుపై పడుతుంది అదే విషయం బిట్టుకి చెప్పగా బిట్టు వెంటనే కాగడాతో చెట్టు తగలబెట్టడంతో చెట్టు మొత్తం కాలిపోవడంతో ముంజా కూడా చెట్టుతో పాటే అంతమైంది అని బిట్టు అండ్ బేల అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తారు సీన్ కట్ చేస్తే అలా అందరూ తిరిగి పూణేకి తిరిగి వచ్చేస్తారు అంతా మర్చిపోయి ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతారు అలా రెండు వారాలు గడిచిపోతాయి ఒకరోజు బేలా అడ్వాన్స్ జూర్వే నేర్చుకోవడానికి యుఎస్కి వెళ్తుండగా ఇది తెలిసిన బిట్టు బేలా దగ్గరికి వచ్చి ప్రేమిస్తున్న విషయం చెప్పగా అది విన్న బేలా నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి అని అడుగుతుంది దానికి బిట్టు ఏం పర్లేదు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో నువ్వు తిరిగి వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటా అని తనకి సెండ్ ఆఫ్ ఇస్తాడు ఇంకా అప్పటి నుంచి బిట్టు మునుపట్ల భయపడకుండా ధైర్యంగా అన్ని పనులు చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఉంటాడు ఇలా ఉండగా ఒకరోజు బిట్టుకి మళ్ళీ మూంజియా భయంకరమైన వాయిస్ వినిపించినట్లు అనిపించి చెట్టుని కొంతమంది నరికి వేస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది దాంతో ఆ చెట్టులోని మూంజా మళ్ళీ నిద్రలేచ్చినట్లు అలా ఆ చెట్టు భాగాలతో పాటు మూంజా కూడా వచ్చినట్లు చూపిస్తారు అంటే మూంజా ఇంకా చావలేదు అనమాట ఇంకా మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్స్లో బేడియా మూవీలోని జన అడవిలో భాస్కర్ని వెతుక్కుంటూ వెళ్ళి తోడేలు రూపం నుండి నార్మల్గా మారిన భాస్కర్కి బట్టలు ఇస్తాడు అయితే భాస్కర్కి ఇచ్చిన డ్రాయర్ మీద మున్ని అని ఉంటుంది అది చూసిన భాస్కర్ ఈ మున్ని బ్రాండ్ డ్రాయర్ ఎవరిదిరా అని అనగా అదంతా మూంజా విని తో రగిలిపోయినట్టు చూపిస్తారు చూడాలి మరి రాబోయే మూవీ పార్ట్స్లో బేడియాండ్ బేడియాండు మూంజాకి మధ్య ఎలాంటి లింక్ ఉంటుందో అని అలా మూవీ అనేది ఎండ్ అవుతుంది